హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అదేంటంటే వినాయక చవితి గురించి ఏదో వీడియో చేస్తున్నానని అది మరేంటో కాదండి వినాయక చవితి అనగానే మనం ప్రసాదాలని పూజ అని లేట్ అయిపోతుందని చాలా హడావిడి పడిపోతుంటాం అలా హడావిడి పడిపోకుండా చాలా సింపుల్గా చాలా అంటే చాలా క్విక్గా తయారైపోయి రెసిపీస్ చూసేద్దాం అదేంటంటే ఒకే పిండితో మూడు రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు వాటిల్లో ఒకటి కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి తర్వాత పాల తాలికలు అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండరాళ్ళ పాయసం ఈ మూడు కూడా ఒకే రకం పిండితో ఒకే పిండితో ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఎండు వరకు చూడండి మిస్ అవ్వకుండా ఈ పిండి కోసం ఫస్ట్ మనం పెసరపప్పు అలాగే పచ్చిసెనగపప్పు నానబెట్టుకొని బెల్లం దంచిపెట్టుకున్నాను నేనైతే తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి పొలుకులు దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి మీ ఛాయిస్ అది అలాగే ఐదు నుంచి ఆరు యాలకులు వేసుకొని మిక్సీ పట్టు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి మనం ఏ గిన్నె అయితే బెల్లం అలాగే పిండి కొలుచుకోవాలనుకుంటామో ఆ ఆ కప్పుతో మాత్రమే హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా వచ్చే వరకు ఇట్లా బాగా బాయిల్ అయ్యే వరకు టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఇది గడ్డలు లేకుండా నీట్గా కరిగిపోవాలి చూడండి బాగా కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం అలాగే వాటర్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో నాకైతే టూ కప్స్ పిండి పట్టిందండి బియ్య పిండి దాన్ని ఫస్ట్ కప్పు పట్టింది బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ తర్వాత ఇది సెకండ్ కప్ అనమాట ఈ సెకండ్ కప్కే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇదిగో ముద్దలాగా వచ్చేసింది దీన్ని ఈ పిండి ఎక్కడా కనపడకుండా బాగా నీట్గా కలుపుకోవాలి గరిటెతోటే దీనిలో కలిపే ముందు మధ్యలో ఇలా మనం దాన్ని మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఆలుకులుపు పొడిని కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి కాసేపు అలాగే వదిలేయాలి ఆవిరంతా వెళ్లిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ పిండిని మరొకసారి ఇట్లా కలుపుకొని నేను ఇడ్లీ స్టాండ్లో సెకండ్ స్టాండ్కి పెడుతున్నాను ఎందుకంటే ఆవిరికి ఆ వాటర్ అనేవి కుడుముల పైన పడి పై పక్కన మెత్తగా రాకుండా ఉండడానికి సెకండ్ ప్లేట్లో పెడుతున్నాను కొంచెం నెయ్యిని ఇలా గ్రీస్ చేసుకొని చేతులకి అలాగే ఇడ్లీ స్టాండ్కి నేను కుడుముల షేప్లో చేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే కుడుములు ఇలాగే చేస్తాము ఎప్పుడో అందుకని ఇలాగే చేస్తున్నాను మీ షేప్ అనేది మీ చాయిస్ అనమాట మీకు ఎన్ని కావాలని కుడుములు ఇట్లా చేసుకొని దీనిపైన ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇట్లా డిస్టర్లో ప్లేట్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కుడుములు కదా కొంచెం టైం పట్టాయి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇదిగోండి బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన వీటిని చల్లారిన తర్వాత తీస్తే విడివిడిగా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతే మనం ఒక ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టేనండి చూడండి అసలు కుడుములు ఎంత మంచి కలర్ ఎంత మంచి స్ట్రక్చర్ వచ్చిందో మనం పిండిలో అలాగే బెల్లం వాటర్ వేసి కలుపుకుంటే లోపలంతా పెద్ద ఉడకవు కదా కుడుములు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి లోపల కూడా ఉడికి తర్వాత మిగిలిన పిండిలో పాలకాలికల కోసం పచ్చిశనగపప్పు ఉంది కదా అది పక్కన వేరు చేసేసుకొని పెసరపప్పు ఉన్నా పర్లేదండి ఎందుకంటే తాలికలు చేయడానికి పెసరపప్పు అయితే అడ్డుపడదు పచ్చిశనగపప్పు అయితే అడ్డుపడుతుంది కాబట్టి వాటిని వరకు వేరేసి పక్కన పెట్టుకోవాలి దాన్ని నేను పెసరపప్పు అని సపరేట్ చేసేసి ఉన్న పిండిలో ఒక హాఫ్ పిండిని పాలక తాలికల కోసం యూస్ చేస్తున్నాను దీన్ని ఇలా ముద్దగా చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇట్లా తాలికల్లాగా చేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది లేదా గీ అనేది చేతికి పూసుకొని ఇట్లా చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి పాల తాలికలు అయితే ఇదండి తాలీకలన్నీ ఇలా చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన పిండిలో దీంట్లో పయసానికి పొప్పున పర్వాలేదండి ఉండరాళ్ళు పాయసం చేయబోతున్నాం మనం ఈ మిగిలిన పిండితో వీటిల్లో పచ్చినపప్పు పెసరపప్పు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఉండలు మరీ నోటికి చుట్టుకుపోకుండా అక్కడక్కడ పప్పులు తగులుతూ తినడానికి బాగుంటాయి అందుకే ఈ సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు కొంచెం చిన్న ఉండలు అయితే ఏంటంటే మనకి తీపి మనం అన్ని పాయసం రా వేసినప్పుడు మరీ పండుగ చుట్టుకోకుండా చిన్న చిన్నవి అయితే తినడానికి బాగుంటాయి అందుకే నేను ఇట్లా చిన్నవిగా చేసుకున్నాను ఇట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన పిండి ఉంది కదండి ఈ పిండిలో కొంచెం ఇట్లా ఈ పిండిని నలుపుకొని దీంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన ఈ పాయసం పాల తలకలు వేసేసే లోపు ఇది నానిపోతుంది ఇది ఎందుకు వాడాలో తర్వాత చెప్తాను ఇప్పుడు పాలతలకల కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పాలను యాడ్ ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ పాలు అలాగే ఒక గ్లాస్ నీటిని యాడ్ చేసుకోవాలి ఇవి లోపు మనం వనరల పాయసం అలాగే పాల తాలికల కోసం నేను ఇందాక చూపించిన కప్పుతో రెండు కప్పులు ఉందండి ఈ బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి పాయసం అలాగే వేసేసుకుంటే ఈ మధ్య బెల్లంలో బాగా నలుకలు వచ్చేస్తున్నాయి అందుకని ఇలా వేసాను ఇదిగోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉన్నాయి కదండి ఈ తాలికలు పాలల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి విరిగిపోకుండా జాగ్రత్తగా వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేయద్దు ఒక నిమిషం అలా వదిలేయండి వెంటనే కలిపేస్తే విరిగిపోతాయి ఒక నిమిషం తర్వాత జెంటిల్గా లైట్గా ఒక పక్క నుంచి కలుపుకోండి పెట్టి ఎక్కువ కదిపేయకండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా నా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను చేసే పాయసం క్వాంటిటీకి ఇప్పుడు ఇవి సిమ్లో మూత పెట్టుకొని సగ్గుబియ్యం అలాగే పాల తలకలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో ఇదే విధి చిక్కపడిపోయింది అలాగే పాల తాలూకలు కూడా ఉడికాయి ఒక తాలికను తీసుకొని చూసి ఇలా నొక్కి చూస్తే ఇవ్వండి సింపుల్గా విరిగి రావాలి ఇలా వస్తే ఉడికినట్టు లేదంటే ఇంకాసేపు ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఎందుకు కలిపి పెట్టుకున్నాం కదండి పిండిలో వాటరు అవి ఎందుకు వేస్తామంటే ఈ పాయసం అనేది పాల తాలికలు అలాగే ఉండ్రాల పాయసం అనేది పడడానికి నేను హాఫ్ వేసాను పాల తాలికల్లో మిగతా హాఫ్ పక్కనే పెట్టుకున్నాను ఉండ్రాల పాయసంలో కలపడానికి దీంట్లో మనం కొబ్బరి అలాగే ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి ఇంక నేను దీంట్లో సపరేట్గా ఎలాచీ పౌడర్ అయితే వేయలేదు చూడండి మన ఈ పాల తలకలు బాగా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిక్కగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే మనం దీంట్లో బెల్లం కరగబెట్టి పక్కన పెట్టాం కదా ఆ పాకం కలుపుకుంటాం కదా ఇంకొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం పక్కన కరిగించి పెట్టుకున్నప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో బెల్లంలో హాఫ్ బెల్లం మిక్సర్ని దీంట్లో కలుపుకోవాలి పాయసంలో ఇప్పుడైతే పాలు విరగవు పాలు తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి విరగకుండా విరగకుండా పాయసం అయినా పాల తాలికలు అయినా ఏదైనా సరే ఇలా రావాలంటే ఇట్లా సపరేట్గా కలుపుకోవడం వల్ల విరగకుండా బాగొస్తాయి తర్వాత నేతలు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాల తలకెల్లో ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా హెల్దీ కదా ఇవన్నీ తర్వాత ఇంకొక గిన్నెలోకి కొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను నేను ఈ డ్రై ఫ్రూట్స్ని రెండింటి కోసం వేయించి పెట్టానండి ఉండ్రాలు పాయసం అలాగే పాల తలకెల్లోకి ఒకేసారి వేయించేసుకున్నాను పాల తలకలు అయిపోయిన వెంటనే ఉండ్రాళ్ళకి పెట్టేశాను గిన్నె అందుకోసం అనేసి ఆ లోపు పాల తలుకలు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్స్ చేసుకున్నాను తర్వాత పక్కకు తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత దాంట్లోకి ఒక పావు లీటర్ నీళ్ళైతే పోసుకున్నాను ఇప్పుడు ఈ లీటర్ నీళ్ళలో మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చిశెనగపప్పు ఉన్నాయి కదండి అవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంటే పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఇట్లా ఎందుకు వేసుకోవాలంటే ఉండ్రాల పయసంలో ఇవి అక్కడక్కడ తగులుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి అందుకే నేను వేశాను లేదంటే మీరు నార్మల్గా ఈ వేడి వాటర్లో ఉండ్రాలు వేసి ఉడికి చేసుకొని అట్లయినా పాయసం చేసుకోవచ్చు కానీ ఇట్లా చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఒక పచ్చిశన పట్టుకొని చూస్తే ఉడికింది అది తెలిసిపోతుంది చాలా త్వరగా ఉడికిపోతాయి నానబెట్టాం కాబట్టి ఎక్కువసేపు తర్వాత ఉండ్రాలు వేసుకొని జస్ట్ అట్లా ఊరికి అట్లా కలపండి ఎక్కువ కలిపేస్తే ఉండ్రాలు విడిపోవచ్చు ఇట్లా కడి కలిపిన తర్వాత మూత పెట్టుకొని వీటిని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మిగిలిన బెల్లం బెల్లం సిరప్ అది వేసేసుకోండి దీంట్లోకి వేసిన తర్వాత మనం ఇందాక పిండిలో వాటర్ పోసి పెట్టాం కదా ఆ మిగిలిన వాటర్ని దీంట్లో వేసేయండి కన్సిస్టెన్సీ కోసం ఇది కొంచెం చిక్కబడతాయని ఎట్లా కాకపోయినా మీరు దీంట్లోనే కొంచెం బియ్యం పిండిలో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసి అట్లా వేసినా పాయసం అనేది చిక్కబడుతుంది అలాగనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మూతపెట్టి ఉడికించుకుందాం సిమ్లో చూడండి కాసేపటికి దగ్గర పడిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంతే మన ఉండ్రలు పాయసం కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే నేను దీనికోసం కాచి చల్లార్చిన పాలు ముందుగానే కాచి చల్లార్చి పెట్టాను ఇదిగోండి కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాసు యాడ్ చేశాను కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక గ్లాసు వేశాను దీంతో మన ఉండల పాయసం కూడా రెడీ అయిపోయినట్లే చూశారు కదా హడావిడి లేకుండా ఒకే రకం పిండితో మూడు రకాల ప్రసాదాలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో పండగ పూట హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇలా ఒక మూడు పై ప్రసాదాలు కానీ లేదా ఒక ఐదు ప్రసాదాలు కానీ చేసుకొని సింపుల్గా త్వర త్వరగా పూజ ముగించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుంది కదా అందుకేనండి మీకోసం ఇట్లా ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను ముందుగానే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు నాకు ఇలా బూస్ట్ ఇస్తుంటే నేను ఎలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్